శ్రీరామజీ, అస్థా నక్షత్రం వారు ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. అస్థా నక్షత్రం అనగా అధిపతి ఆదిత్య అనే పేరు గల సూర్యుడు. అస్థా నక్షత్రం దేవగణానికి సంబంధించినది, జంతువు దున్నపోతు. ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి ఆరాధించే వారికి బంగారు ఛాయలతో సూర్యుడు సర్వాభిష్టాలను తొలగిస్తాడు. లావణ్యమైనటువంటి శరీరంతో అత్యంత తేజస్సైనటువంటి రమణీయమైనటువంటి కళ్ళతో పుట్టినవారే ఉంటారు. మంచి నవ్వుతూ తమ యొక్క పనిని చాకచక్యంగా చేసుకుంటూ ఉంటారు, చిన్న స్మైల్ వేస్తారు. అటువంటి వారు ఈ నక్షత్రానికి సంబంధించిన వారు. ఈజీగా గమనించవచ్చు ఇటువంటి వారు ఏమైనా ఉంటే. చూడండి, అరే మీరు అస్థా నక్షత్రం వారే అనవచ్చు. మీకు ఎవరైనా స్నేహితులు పరిచయం అయిన అష్ట నక్షత్రం కలిగిన వారు అంత తొందరగా మీరు వదిలిపెట్టుకుని ఉండలేరు. మీరు అస్థా నక్షత్రానికి బాండేజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ బాండేజ్ కానీ, ప్రియురాలు కలిసినా కూడా ఈ అస్థ నక్షత్రం మీరు ఉన్నవారు, వాళ్ళతో మీరు బాగా సాన్నిహిత్యం ఎక్కువగా ఏర్పడుతుంటుంది. ఈ అస్థ నక్షత్రం వారికి అదృష్టం కానీ దురదృష్టం కానీ చెప్పకుండా వస్తాయి. రెండు వెరైటీ ఉంటుంది ఈ అస్థ నక్షత్రం వారికి. అదృష్టం అలాగే ఉంటుంది, దురదృష్టం కూడా అలాగే ఉంటుంది. దైవానుగ్రహం వలన పనులు సాధిస్తారు వీరు అస్థ నక్షత్రం వారు. కొంతమంది అంటారు దేవుడు తొందరగా ఏదో కరుణిస్తాడు పలుకుతాడు, బికాజ్ వీళ్ళకు ఆ అస్థ నక్షత్రం వారికి దైవానుగ్రహం తొందరగా వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అస్థ నక్షత్రం వారు బాస్ స్థాయికి వస్తారు, మంచిగా రాణిస్తూ ఉంటారు. ఉన్నత విద్య ఉన్నా కూడా లేకపోయినా కూడా వీరు అస్థ నక్షత్రం వారు మంచి ఆర్గనైజర్గా ఉంటారు, మంచి ఆర్గనైజర్గా ఉంటారు, కలుపుకోలుగా ఉంటారు. బిజినెస్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్స్ చదవండి, మేనేజ్మెంట్ స్టడీస్ చదవండి, ఈ ఫీల్డ్లో ఈ నక్షత్రం వారు చాలా తొందరగా వాళ్ళు ఉన్నతగా, లేదా దేశ విదేశాల మధ్యలో ఉన్నటువంటి ఏదైనా అటువంటివి కానీ చదవండి, లైక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మేనేజ్మెంట్స్, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్స్, ఇటువంటి కొంచెం మంచి ఉన్నతమైన ఇక్కడ రేర్గా ఉండే ఎడ్యుకేషన్ వీళ్ళు చదవాల్సి ఉంటే తొందరగా వీళ్ళు మంచి కెరీర్లో ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత వరకు జీవితం ఒడిదొడుపులుగానే ఉంటుంది. కాబట్టి అంతవరకు ఏది ఉన్నా కూడా భయపడకండి. ఆ తరువాత మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి మీకు కొన్ని అవకాశాలు బాగుంది కల్పిస్తూనే ఉంటాయి. చెప్తున్నాను అదృష్టం దురదృష్టం రెండో కూడా వీళ్ళకు వస్తూనే ఉంటాయి. ఆ అదృష్టం గమనించుకోవాలి, దాన్ని పట్టుకోవాలి, పైకి వెళ్ళాలి. ఆ విధంగా అస్థ నక్షత్రం వారు చేసుకోండి. తేనె రంగు వస్త్రాలను ధరించడం కానీ, తేనెను దానం చేయడం కానీ మంచి రెమెడీ. ఆవుకు తినుబండారాలు తినిపించడం లేదా సింహాద్రి అప్పన్న ఆలయానికి ఎదురుగా ఎదుదూడను దానం చేయడం కూడా చాలా మంచి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వ్యాపారస్తులతో స్నేహం చేయండి. అస్థ నక్షత్రం వారు వ్యాపారస్తులతో స్నేహం చేయండి వీలైనంతవరకు. వెండి గణేషుని బొమ్మ వేద పండితునికి దానం ఇవ్వండి. 16 వత్తుల నేతి దీపము వాయువ్య దిశను వెలిగించడం వల్ల చంద్రుడు ప్రసన్నమవుతాడు. చంద్రుడు అనగా తల్లి. తల్లితో ఏమైనా ఇబ్బందులున్నను, లేదా మీకు ఒక దాంపత్య జీవితంలో ఏమైనా తేడాలు ఉన్నను, 16 వత్తుల దీపము అనేది వాయువ్య దిశలో వెలిగించండి. దాని ద్వారా మీ యొక్క దాంపత్యంలో ఏమైనా దోషాలున్నను తొలగిపోతాయి. అస్థా నక్షత్రం వారు నైరుతి వైపు, మీ ఇంటికి నైరుతి వైపు, మీ యొక్క బెడ్రూమ్ అయితే నైరుతి వైపు మీ యొక్క మ్యారేజ్ ఫోటోను పెట్టుకోండి. మీరు స్వయంగా శ్రమించి అర్జించిన ద్రవ్యముతో ఇది ఏ వ్యాపారం ద్వారానో సుఖంగా కూర్చొని సంపాదించినది కారాదు. గురు సంబంధమైనటువంటి వారు అనగా ఎవరు, సాయి భక్తులు కానీ, దత్త సాయి వారు కానీ, లేకపోతే రాఘవేంద్ర స్వామి భక్తులు కానీ, ఒక మఠంలో పనిచేసే వాళ్ళకు కానీ, వారికి మంచి పంచభక్ష భోజనాలు, వాళ్ళకి తినలేని పక్షంలో వాళ్ళకు ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి దానం చేయండి. చేసి తక్కువలో తక్కువ 5 రూపాయలు లేదా 5.55 రూపాయలు లేదా 5.55 అట్లా 5 అంకె అనేది మొత్తం ఒక ఈవెన్గా ఒక పద్ధతిగా ఉండేటట్టుగా అమర్చుకొని వారికి దక్షిణగా ఇవ్వండి. అలా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం, స్థిరమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క అస్థ నక్షత్రం వారు పౌర్ణమి రోజున మూన్ స్టోన్, పౌర్ణమి రోజున నాలిక కింద పెట్టుకొని ధ్యానం చేయడం వలన అధిక మానసిక ఒత్తిడి లభిస్తుంది. రోహిణి అస్థ శ్రవణ నక్షత్ర దినాల్లో కానీ, లేదా సోమవారం నాడు పాలవేరు చెట్టును తీసుకుని వచ్చి చంద్రగ్రహ ఆరాధనలు చేసి చిన్నపిల్లలకు మెడలో కానీ, పెద్దవారికి కుడి భుజానికి కానీ, ఆడవారికి ఎడమ భుజానికి ధరించడం వల్ల
చాలా మంచి జరుగుతుందని హస్త నక్షత్రం వారు గమనించాల్సినటువంటి అంశము.